नमस्कार, मैं राहुल गांधी, समाचार में आपका स्वागत है और मैं वैष्णो बेला मंडल के मसलाभी में आज कोमराम भीम का पुतले का अनावरण यानी प्रतिमा को बनाया गया है और प्रतिमा प्रदर्शन किया गया है, लोकार्पण किया गया है। दर्शकों, कोमराम भीम वो एक हस्ती है जो आदिवासी समुदाय का आराध्य देवता है और जंगल जमीन के बादशाह इनके हाथों में थी और उसी बादशाह के तहत अपना राज चलाया। दर्शकों, कोमराम भीम वो एक हस्ती है जिनको आदिवासी समुदाय नहीं बल्कि हर कोई इनको मानता है, इनको सलाम करता है। वो देश के ऐसे एक सैनिक थे जिनको जिसका नाम गर्व से लिया जाता है, क्योंकि कोमराम भीम ने अपने हक के लिए लोगों से लड़ा, सारी लड़ाई लड़कर अपना जीवन भी उनके लिए त्याग दिया। और दर्शकों, ये जनता के लिए, समुदाय के लिए काम करने में सक्षम थे और इसी काम के लिए कोमराम भीम को माना जाता है। कोमराम भीम की प्रतिमा जहाँ देखी है वहाँ दिखाई देंगी। लोगों में इतना उत्साह आ गया है कि एक छोटे छोटे गांव में भी कोमराम भीम की प्रतिमा दिखाई देती है, क्योंकि उनको भगवान माना जाता है। इस तरह से बादशाह चलाई, उसी तरह से बादशाह रखते हैं। आज मसाला भी बड़ी प्रतिमा का अनावरण लोकार्पण किया गया और इसी संदर्भ में सभी आदिवासी समुदाय नहीं बल्कि हर कोई समुदाय के आकर उनको सलाम करता है और उनको सलामी देता है और उनकी पूजा कर उनके सामने लाल बोलकर अपनी श्रद्धा को आगे रखता है। आपको हर एक लोकार्पण की तस्वीरें बताती रहती है। अभी इस वक्त बड़े खुशी का माहौल, आज मानव के यहाँ पर कोई जश्न मना रहे हैं या तो कुछ आज त्योहार का दिन है। मसाला भी में धन्यवाद और आप बने रहिएगा माय नाउ हिंदी समाचार के साथ। మరి ఎంపీపీ గారికి, మరి జైన ఉషానా సర్పంచ్ గారికి, మరియు మన శిల్పకారు గారికి, మన అదేవిధంగా మన మాస్టర్ గారికి భీమరావు. అనే నినాదంతో ఈరోజు ఆ రోజు మరి హక్కుల కొరకు పోరాడి మరి ఆదివాసులకు అన్ని విధాలుగా హక్కులు కల్పించి అప్పుడు రథాకారుల యొక్క గుండెలను పరిగెత్తిచ్చి వారికి కంటి మీద నిద్ర లేకుండా వారిని తరిమి కొట్టి ఈరోజు హక్కులు రావడం అనేది జరిగింది, మన అందరికి తెలుసు. అటువంటి యొక్క కొమరం మహానుభావుని యొక్క
చరిత్ర. మరియు మా ఇక్కడ ఉన్నటువంటి అప్పటి మాజీ ముఖ్యమంత్రి వారి గారు మరియు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు, మరి అదేవిధంగా మన రమణ సారు, మరి అవన్నీ ఆలోచించి మానవుల యొక్క విగ్రహాలను మరి వారు చేసినటువంటి చరిత్ర ప్రజలలో చిరకాలంగా ఉండాలని. ఒక ఇలాంటి విగ్రహాలు మరి మన తెలంగాణ ప్రభుత్వం అప్పుడు వచ్చిన తర్వాతనే ప్రతి గ్రామంలో ప్రతి కుల మతాలకు సంబంధించిన విగ్రహాలు అనేది రావడం జరిగింది. మరి అప్పటి యొక్క విగ్రహాలు ఇంతకు ముందు మనం చూసినాం, ఎవరు ఎక్కడ ఇవ్వలే కానీ మన పార్టీ అప్పుడు అన్ని విధాలుగా ఇవ్వడం వల్ల ఈరోజు మనకు గుర్తింపు అనేది ఉంది. మనం అధికారంలో లేకుండా కానీ సార్ ప్రజల గుండెల్లో మనం చిరకాలంగా వాళ్ళ గుండెల్లో ఉన్నాం. కేసీఆర్ పోయినా కానీ పథకాలు ఇప్పటికి కూడా కేసీఆర్ కానీ మీరు కానీ వారి యొక్క మనసులో ఉన్నారు. మేము సార్ ఎప్పుడు మీ అంటనే ఉంటాం. మీకు మాకు ఏ కష్టం వచ్చినా కానీ మీరు మా యొక్క కష్టాలను మా గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి. ఎందుకంటే అప్పుడు బాధ్యత అధికారంలో ఉన్నప్పుడు కూడా బాధ్యత ఉండే మరి ప్రాంత కన్య యొక్క బాధ్యత ఇప్పుడు మేము చూస్తున్నాం. మీరు ఓడిపోయినా కానీ సార్ ప్రజలలో ఉన్నారు. మరి ప్రతిరోజు మీరు ప్రతి గ్రామంలో తిరుగుతూ చాలా విధాలుగా ఇప్పుడు మళ్ళా ఇంకా ప్రజలలో ఉంటున్నాం కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలు మంత్రివార్యులు, పూజలు, మాననీయ జోగురమన్న గారికి, ఆదివాసి ఆపస్ బంధువుడు చిరకాలాల, ఇప్పుడు మీ ఆదివాసీ గుండెల్లో మీ పేరు ఉంటుంది. ప్రతి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో కుమ్రా భీం అంటే మీ చేతిలోనే ప్రతి గ్రామంలో మా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో అంత పెద్ద కలెక్టర్ ఉన్న దానికి మా అంత పెద్ద మాకు గౌరవం ఉంది. ఆయన మళ్ళా జోడిఘాట్ మా అంత అడవి ప్రాంతంలో కూడా జోడిఘాట్ లో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారు చెలవగుండ చంద్రశేఖర్ రావు గారు వచ్చిందంటే మాకు ఎంతో గౌరవంగా ఉంది. ఎందుకంటే మా ఆదివాసీల ఉన్న ప్రేమ ఇప్పుడు ఈ సభకు అందరిగా సభగా ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి మా కుమ్రా భీం విగ్రహాస్కరణకు వచ్చినటువంటి స్వాగతం సుస్వాగతం. మరి మా స్టేజ్ ముందర అమ్మ చెల్లెలు అక్క చెల్లెలు అందరూ అన్నతమ్ములకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు జల జంగల్ కొరకు మా కుమ్రా భీం తన ప్రాణానికి త్యాగం చేసిండు. అప్పటికి నుండి ఇప్పటి వరకు దాదాపు 75 సంవత్సరాలు వస్తున్నాయని వర్ధంతి చేస్తున్నాం. మేము ప్రత్యేక సంవత్సరం ఘనంగా చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం గాని. ఇప్పుడు మా గ్రామంలో ప్రతి గ్రామంలో విగ్రహం ఉంటే అంటే రామన్న సాబే పేరు ఉంది ప్రతి గ్రామంలో. ఎందుకంటే ఆయన చేసిందులో సేవలు మేము పరిచయం మా గుండెలో ఉండాలి. ఎందుకంటే ప్రతి గ్రామంలో కుమ్రా సూరు గాని కుమ్రా భీము గాని మా హిరాసుక గాని ప్రతి గ్రామంలో ఇప్పటి వరకు మన మాననీయ మాజీ మంత్రి వారు రామన్న సాబే చేసింది అని మేము గర్వముఖంగా చెప్తున్నాం. ఎందుకంటే మరి హిరాసుక జయంతి కూడా ఇక్కడ వాల్వట్లు చేస్తా ఉన్నారు. ఇక్కడ మనం కుమ్రా భీం వారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకున్నాం. అందుకొరకే దయచేసి ఇప్పుడు మా గంగాధర్ అన్నట్టు ఆత్మీయ సమ్మేళనం తీరు చాలాసేపు ఉండాలన్నారు. అక్కడ కూడా నాకు చూస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీరందరూ అర్థం చేసుకుంటారని చెప్పి భావిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మా ఆడశంకర్ గారు చెప్పినట్టు అదే అతను కిట్నా దిన్ జీతే బాత్ అలాగే మగరే జీవస దినమే
కిత్నా దిన్ పబ్లిక్ అప్నేకో సేవా కర్నే కా మౌకా దియా మౌకా దియా సో దినో మే కుచ్ నా కుచ్ మర్నే సే పహలే కుచ్ ఆమ్ రహనే కే లియే అమర్ రహనే కే లియే కామ్ కర్నా బోల్కి మే పహలే సే హమార నేతాహో కో హమార జనతాహో కో మే సబ్కు బోల్తే హూం ఉస్ వక్త్ మేరా దే ఏక్ హి హై కుమ్రమ్ భీమ్ సాహబ్ వో జమానా మే జల్ జంగల్ జమీన్ కే వాస్తే ఆదివాసీ లోగోన్ కే లియే ఉత్నా ఉన్న జాన్ కుర్బానీ దియా గయా ఉన్నే దేనే కే బాద్ ఆప్ లోగ్ సోచియే కోయి భీ కొంతా హీ సర్కార్ భారత్ దేశం అంది అత్త కేసీఆర్ సాహబ్ బిఆర్ఎస్ పార్టీ సర్కార్ మంది కుమ్రం భీమ్ చా నామని వర్ధంతి దివస్ కేసీఆర్ సాహబ్ పహలా ముఖ్యమంత్రి జోడన్ ఘాట్ మంది ఆలా తుమాలా సర్వేనే మాయితే కుంటాయి ముఖ్యమంత్రి నేయాలా కౌనాలా మన్ ఆదివాసీ సాటి జంగల్ జమీన్ జల్ జంగల్ జమీన్ సాటి కుర్బానీ దిల్లా మనం అత్త కేసీఆర్ సాహబ్ హిమాలయం మాయతే కేసీఆర్ సాహబ్ అలానంతర్ జోడన్ ఘాట్ మంది డాంబర్ రోడ్ డబల్ రోడ్ డబల్ డాంబర్ రోడ్ టాకుల్ ప్రతి 25 కరోడ్ చా యాద్గార్ ఆదివాసీ సంస్కృతి కాహే ఆచార్ కాహే తుంచా తే సగ్డే ప్రతి టేలా తువర సర్వేలు మాయతే అత్త కొని కొంతాయి నవీన్లో గెలతరి కావతే అనే ఆదివాసీ సంస్కృతి హే ఆచారాలు మనం సడ్డలు మాయిపోతా మనం 25 కరోడ్ రూపాయలు కామల్లా బీజం పిల్ల సగ్డే పార్టీ సర్వే పార్టీ నేత మల్లా 50 సార్ కాంగ్రెస్ రాజతే 18 సార్ బీజేపీ తెలుగుదేశం రాజ్య కర్మ